Subscribe to Color Frames. భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పై సీనియర్ క్రికెటర్ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఎంఎస్ ధోని తర్వాత క్రికెట్ నుంచి తప్పుకుంటానని తెలిపాడు భారత క్రికెట్ కు సుదీర్ఘ కాలం సేవలందించిన క్రికెటర్లలో లెగ్ స్పిన్నర్ పీయూష్ చావ్లా ఒకరు చావ్లా రెండు వేల పన్నెండులో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు రెండు ఇరవై మూడు మరియు రెండు ఇరవై నాలుగు ఐపీఎల్ సీజన్లలో చావ్లా ముంబై ఇండియన్స్ లో కీలక పాత్ర పోషించాడు అంతేకాదు టీమిండియా గెలిచిన రెండు వేల ఏడు టీ ట్వంటీ ప్రపంచ కప్ మరియు రెండు వేల పదకొండు వన్డే ప్రపంచ కప్ లలో తాను ధోని సారథ్యంలో ఆడాడు చావ్లా టెస్ట్ ఫార్మట్ రెండు వేల ఆరులో ప్రారంభమైంది రెండు వేల ఆరులో మొహాలిలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఇంగ్లాండ్తో తో జరిగిన మ్యాచ్ లో చావ్లా భారత్ తరపున టెస్టుల్లో అరంగేటం చేశాడు పీయూష్ చావ్లా భారత్ తరఫున టెస్ట్ క్రికెట్ లోకి అరంగేటం చేసిన రెండో అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు పదహారేళ్ల రెండు వందల ఐదు రోజుల వయసులో తొలి టెస్ట్ ఆడిన గ్రేట్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అతి పిన్న వయస్కుడైన టెస్ట్ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు పీయూష్ చావ్లా పదిహేళ్ల డెబ్బై ఐదు రోజుల వయసులో టెస్టుల్లో అరంగేటం చేశాడు కాగా తన రిటైర్మెంట్ గురించి జరిగిన చర్చలో పీయూష్ చావ్లా ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు ముప్పై ఐదేళ్ల పీయూష్ చావ్లా ధోని కంటే ఎక్కువ కాలం క్రికెట్ ఆడతానని చెప్పాడు వేల ఇరవైలో అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్ అయిన ఎంఎస్ ధోనికి ప్రస్తుతం నలభై మూడేళ్లు అయినా ఈ లెజెండ్ ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు సో నేను ధోని కంటే ముందు రిటైర్ అయ్యే ప్రసక్తే లేదన్నాడు ఒక సందర్భంలో పృథ్వీష తనను రిటైర్మెంట్ అవ్వమని కోరగా నేను సచిన్ తో ఆడాను కొడుకుతో కూడా ఆడి రిటైర్ అవుతానని రివర్స్ పంచి వేసిన సందర్భాన్ని తాజాగా గుర్తు చేసుకున్నాడు వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి